మరి పర్వం కూడా
నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా నేను నా పరిచయం చెప్పుకున్న సరికంటే ఒక అధ్యక్షంలో లేట్ అయినా మళ్ళీ మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకోము. నేను బహుజన్ సమాజ్ పార్టీలో 12 సంవత్సరాలు వర్క్ చేశాను. 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. అన్ని గ్రామాలు తిరిగాను. ఈ ఊర్లో కొంత ఎస్సీ కమ్యూనిటీ దొరకపోవడం అది మా వేల లక్షలు నాకు దొరకలేదు. మొన్న కూడా సాధన వచ్చినప్పుడు కూడా ఈ గ్రామంలో నేను ప్రత్యేకించి తిరిగాను. అప్పుడు కూడా 11 మంది వైఎస్ఆర్సీ సభ్యులుగా నిలబడిపోయారు. వాళ్ళు ఎవరు రాలేకపోయారు. ఇంకా మేము ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ తీసుకోవడం జరుగుతుంది. విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ముందు వచ్చిన ఎలక్షన్ ఏంటంటే ఇది మన జరిగిన ఎలక్షన్ మొత్తం ఎలక్షన్. అంతకుముందు 5 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నారు కానీ వర్క్ చేయలేదు, సరైన కంటెంట్ లేవు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల మనం నిలబడకపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. మనకు ఇప్పుడు సమయం ఉంది, మనం ప్రయత్నించవచ్చు. ఆయన అప్పుడు జిఎస్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అప్పుడు మేము పార్టీలో పెట్టడమైంది. మీకు అర్థమైందంటే నేను ఎందుకు వచ్చిన విషయం చెప్తాను. మీరు బీఎస్పీతో పొత్తు పెట్టుబడితో నేను పార్టీలో రావడం జరిగింది. పార్టీలో చంద్రశేఖర్ పనిచేయడం, ఎంపీ అభ్యర్థులైనటువంటి డిఎంఎస్ శాఖ గారు కూడా నేను ఇక్కడ వచ్చేయడం, మొత్తం ఆ శాఖ గారు ఈ శాఖ గారితో కలిపి వచ్చేయడం వల్ల నేను ఒక రాజకీయ పార్టీ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇంపార్టెంట్ బీఎస్పీ గారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండడం, అది జనసేన గారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటాడు కాబట్టి ఎప్పటికీ కూడా ఈ పార్టీ నిలబడతాననే ఆలోచనతో నేను పార్టీలో వర్క్ చేస్తున్న రీసెంట్ గా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ పనిచేసుకుని పార్టీలో రావడం జరిగింది. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే ఏదో పార్టీలో వస్తామంటే పోతుంటే అనుకుంటారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టకపోయితే మనం రాసుకునే పార్టీ ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను కమిటీ గురించి చెప్పాల్సి వస్తుంది. మా మీటింగ్లో నేను చెప్పుకుంటాం, నేను చెప్తున్నా నా పర్సనల్గా, ఇది ఓన్లీ జనసేన పార్టీకి సంబంధించిన మేము కాదు, మీరు పర్సనల్గా చెప్పే విషయం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని అమ్మ కమ్యూనిటీ మారచడం జరిగింది, దానికి వేరే అవకాశం ఇవ్వడం. అలాగే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ వచ్చింది, ఆ కాంగ్రెస్ లో మాకు ముఖ్యమంత్రి ఉండదని చెప్పి రాజశేఖర గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టుకుని మాకు అధికారం కావాలని చెప్పి రెడ్డికి ఎక్కువ సీట్ తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కమల్కి ఎక్కువ సీట్ తీసుకోవడం జరిగింది. మరి నిజానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోయి ఉంటే పాప కమ్యూనిటీ కానీ బీసీ కమ్యూనిటీ కానీ ఎస్సీ కమ్యూనిటీ కానీ సీట్లు ఇచ్చే రావడం లేదు. ఇప్పుడు ఏంటంటే మన బలహీన వర్గాలు ఏమైతే ఉన్నాయో పాపు బీసీ ఎస్సీ ఇవన్నీ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడిపించాల్సిన పని ఉంది. ఆయన పార్టీ నడిపించాలంటే మనం కనుక నిలబడి ఉంటారు. ఆయన కూడా వేరే పార్టీలో ఆలోచించిన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద నాయకులు అవసరం కోసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.